కళ్యాణ్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తాము అనడంపై రాజద్రోహం కింద కేసు నమోదు చేయాలన్నారు డిప్యూటీ సీఎం రాజనదొర. పవన్ తనది విప్లవ పార్టీ అంటున్నారని, అది కూడా చట్ట విరుద్ధమే అని అన్నారు. ప్రజలను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని, పవన్ మాటలతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు రాజనదొర. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేయొచ్చన్నారు డిప్యూటీ సీఎం. నేను ముందుగా చెప్తాను, ఎన్టీ రామారావు అన్న, చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిగత అభిమాని. అయితే అభిమానం కూడా నేను మనం చెప్తున్నాను, ఆయన వచ్చి అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని చట్టపరమైన ప్రభుత్వాన్ని కూలగొడతాను అంటున్నారు. కూలగొడతామంటే రాజద్రోహం కింద వస్తుంది కదా. ఈరోజు సుప్రీంకోర్టు దాని మీద కేసు నడుస్తుంది కాబట్టి ఆగింది, కానీ లేదా రాజద్రోహం కింద కేసు పెట్టాలి. అది ఇంతకుముందు మామూలు మీద పెట్టారు, కూలగొడతామని రాజ. నేను ఎన్నికై వస్తానంటే తప్పేం లేదు, నేను గెలుస్తాను, నేను ఎన్నికై వస్తాను అంటే తప్పులు. విప్లవ పార్టీ అంటున్నారు, విప్లవం అనేది ఈరోజు మనకున్న చట్టాలకు వ్యతిరేకం కదా. నేను న్యాయం కోసం పోరాడతామని తప్పేం లేదు, ప్రజల తరపున పోరాడతానని తప్పేం లేదు. ఆయన చెప్పే మాటల్లోనే చట్ట వ్యతిరేకంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నేను ముందుగా చెప్తాను, ఎన్టీ రామారావు అన్న, చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిగత అభిమాని. అయితే అభిమానం కూడా నేను మనం చెప్తున్నాను, ఆయన వచ్చి అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని చట్టపరమైన ప్రభుత్వాన్ని కూలగొడతాను అంటున్నారు. కూలగొడతామంటే రాజద్రోహం కింద వస్తుంది కదా. ఈరోజు సుప్రీంకోర్టు దాని మీద కేసు నడుస్తుంది కాబట్టి ఆగింది, కానీ లేదా రాజద్రోహం కింద కేసు పెట్టాలి. అది ఇంతకుముందు మామూలు మీద పెట్టారు, కూలగొడతామని రాజు. నేను ఎన్నికై వస్తానంటే తప్పేం లేదు, నేను గెలుస్తాను, నేను ఎన్నికై వస్తాను అంటే తప్పులు. విప్లవ పార్టీ అంటున్నారు, విప్లవం అనేది ఈరోజు మనకున్న చట్టాలకు వ్యతిరేకం కదా. నేను న్యాయం కోసం పోరాడతామని తప్పేం లేదు, ప్రజల తరపున పోరాడతానని తప్పేం లేదు. ఆయన చెప్పే మాటల్లోనే చట్ట వ్యతిరేకంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.